పిసిసి విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించారు. లోక్సభ ఎన్నికల సన్నద్ధత, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో పార్టీకి అధికారం కట్టబెట్టినందుకు ధన్యవాదాలు చెబుతూ తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశంలో మంత్రులు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కార్యకర్తల రుణం తీర్చుకుంటామని చెప్పారు. ఏ కార్యకర్తకు ఆపదొచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీని విజయ తీరాలకు చేర్చాలని పిలుపునిచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దశాబ్దాల తర్వాత తెలంగాణ ప్రజలు పార్టీకి గొప్ప అవకాశాన్నిచ్చారన్నారు భట్టి విక్రమార్క. ఎన్నో ఆశలు ప్రజలు కాంగ్రెస్పై పెట్టుకున్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిందనే భావనలో ప్రజలున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు పదేండ్లు కష్టపడ్డారని చెప్పారు ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షీ. బోగస్ ఓట్లపై నేతలు దృష్టి పెట్టాలన్నారు. పార్టీలో మరింత టీమ్ వర్క్ అవసరమన్నారు దీపా దాస్ మున్షీ. పీసీసీ మీటింగ్ కు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మెయిన్ గా ఏ ఇష్యూస్ పై చర్చించారు? చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ నుంచి వెళ్ళిపోతున్నారు. విజువల్ చూడొచ్చు. మధ్యాహ్నము 2 గంటలకు రావాల్సింది. సెక్రటరీట్ లో పని ఒత్తిడిలో భాగంగా ఆయనకు 4 గంటలకు, సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ చేరుకొని సమావేశంలో ఆయన జాయిన్ అయ్యారు. ఇప్పుడే ఆయన వెళ్తున్నారు. 7 గంటలకు ఆయన గాంధీ భవన్ నుంచి వెళ్ళి అవుట్ అయ్యారు, బయటకు వెళ్ళారు. అంటే దాదాపు 3 గంటల పాటు కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగింది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఏ విధంగా పనిచేయాలి, నేతలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏ విధంగా కలిసికట్టుగా పనిచేయాలనే దానిపైన చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దాంతోపాటు కొన్ని నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా త్వరలోనే ఉంటుంది. కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదేవిధంగా క్యాడర్ కావచ్చు, పనిచేసిన వాళ్లకు కంపల్సరీ నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుంది అనేది కూడా ఒక ఈ సమావేశంలో కూడా ఒక భరోసా ఇచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడంలో కృషి చేసిన నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కావచ్చు ధన్యవాదాలు కూడా తెలిపారు. ధన్యవాద తీర్మానం కూడా ఈ పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా నేతలు, మంత్రులు కూడా వారి వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నేతలు కార్యకర్తలు ఏ విధంగా పనిచేశారో, అదేవిధంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. అమలు చేసే క్రమంలో కూడా ఇప్పటికే 2 గ్యారెంటీలు చేశారు. 2 గ్యారెంటీలు అమలు చేసింది. అదేవిధంగా మిగిలిన గ్యారెంటీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. చెప్పండి, ఇటువంటిది చేస్తారు అన్న పిఎస్సి సమావేశంలో ఇలాంటి అన్న పిసిసి కొత్తగా నిర్ణయం లేవు. ఉన్న సెక్రటరీ గారు కొత్తగా వచ్చిన దానికి స్వాగతం చెప్పాం. ఇది చాలా వరకు అయితే మంత్రులు కూడా మొన్న పిఎస్సి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పైన కూడా ఇవాళ విస్తృత స్థాయి సమావేశంలో దాని మీదనే ఎక్కువగా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. మహిళలకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఆర్టీసీ ఫ్రీ సర్వీసు కల్పించాము. 6 గ్యారెంటీలు, 1 గ్యారెంటీ 48 గంటల్లోనే అమలు చేశాము. అదేవిధంగా రాజు ఆరోగ్య శ్రీ తరపున 10 లక్షల భరోసా ఇచ్చాము కాబట్టి ఇది కాంగ్రెస్ క్యాడరు పబ్లిక్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా త్వరలోనే ఇంప్లిమెంటేషన్ చేయబోయే మిగిలిన గ్యారంటీలను కూడా చేయబోయే అంశాన్ని కూడా ప్రజలకు చెప్పాలి అనేది కూడా ఈ సమావేశంలో ఆయన సూచించడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి వరకు ఆర్టీసీ సర్వీసుల ద్వారా మహిళలు ఉచితంగా 6.5 కోట్ల మంది మహిళలు మహిళలు ఆ సర్వీసును యూజ్ చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఏదైతే ఉందో, కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ మహిళలకు సంబంధించిన స్కీమ్ విషయం పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అనే దానిపైన ఈ విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ నేతలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, ప్రధానంగా ఎక్కడికక్కడ ఏ స్థాయిలో ఆ స్థాయిలో తిప్పికొట్టేలాగా పనిచేయాలి మీరు అనేది కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. సో చాలామంది నేతలు వాళ్ళ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్. సార్, మీ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్? ఏం చెప్పారు సార్? మంత్రి గారు ఏం లేదు, ఏం లేదు తొందరలో.
ఇది అంటే చాలా వరకు మంత్రులు అంటే ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు, నియోజకవర్గాల్లో చాలా వరకు కష్టపడి పనిచేశారు. సో వాళ్లకు నేతలను మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అనేది అది కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన అభిప్రాయాన్ని కూడా ఈ పిఎస్సి సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక బట్టి కూడా డిప్యూటీ సీఎం కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్క తెలంగాణకు స్వాతంత్రం వచ్చినట్లు అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏ ఆకాంక్ష మేరకు సాధించుకున్నామో ఆకాంక్షను నెరవేర్చడంలో విఫలమైపోయింది. ఇప్పుడు పూర్తిగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ కాంగ్రెస్ హామీలకు సంబంధించిన సానుకూలమైన ఒక మెసేజ్తోనే కాంగ్రెస్ వైపు వచ్చారు, కాంగ్రెస్కు పట్టం కట్టారు. కాబట్టి హామీలను నెరవేర్చడంలో మనం ముందుండాలి. అదేవిధంగా తెలంగాణను పూర్తిగా అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ సంబంధించిన టీం అంతా అప్పుల రాష్ట్రంగా చేసింది. కాబట్టి మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు తెలంగాణ పునర్నిర్మాణం చేయడంతో పాటు పూర్తి స్థాయిగా మళ్ళీ తెలంగాణలో అమలు పరచాల్సిన గ్యారంటీస్ కానీ పూర్తి స్థాయిలో అమలు పరిచే విధంగా కూడా ముందుకెళ్ళబోతుంది అని ప్రభుత్వాన్ని కూడా విడిపట్టి అన్నారు. ఇక మరోవైపు దీపదాస్ మున్షి కూడా కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి కూడా ఈ సమావేశంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే సోనియా గాంధీ బర్త్డే రోజు తెలంగాణ ప్రకటన చేసినాము, తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత ఇప్పుడు ఏ లక్ష్యం ఏ ఆకాంక్ష కోసం అయితే తెలంగాణ ఏర్పాటు చేసినామో, సోనియా గాంధీ బర్త్డే రోజు ఏదైతే అనౌన్స్మెంట్ చేసినామో ఆ లక్ష్యము ఆ ఆకాంక్ష బీఆర్ఎస్ గత పాలనలో జరగలేదు, బీఆర్ఎస్ పాలనలో జరగలేదు. కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చిన కార్యకర్తలు కావచ్చు, నేతలకు కావచ్చు, పూర్తిగా ఒక విశ్వాసం ప్రజలకు కల్పించేలాగా చేయాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన దాదాపు 25 రోజులు 30 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. మిగిలిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పటివరకు 2 గ్యారంటీలు చేశారు, మిగిలిన గ్యారంటీలను కూడా అమలు చేసేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలి. అదేవిధంగా ఈ గ్యారంటీలను జనాలకు తీసుకెళ్ళడానికి ఇటు పార్టీ కూడా ఇటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని రెండు సమన్వయం చేసుకొని ముందుకెళ్ళాలి. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చాలా కీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా దీపదాస్ మున్షి కూడా చెప్పడం జరిగింది. పనిచేసిన వాళ్లకు, కష్టపడ్డ వాళ్లకు పదవుల విషయంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా తను చూసుకుంటామని కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా చర్చించారు. ఇటు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్లమెంటు ఎన్నికలను ఎజెండాగా చేసుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఒక దిశానిర్దేశం చేశారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మంత్రులను ఇన్ఛార్జీలుగా వేసినాము, అదేవిధంగా జిల్లాకు ఉమ్మడి జిల్లాకు మంత్రులను ఇన్ఛార్జీలు కూడా వేసినాము. ఇటు ప్రభుత్వం తరపున కావచ్చు, పార్టీ తరపున కావచ్చు, ఏమైనా అవసరం ఏదైనా ఉన్నా కూడా కోఆర్డినేషన్ చేసుకొని పనిచేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు, 6 గ్యారంటీలను కావచ్చు, ప్రతి కార్యకర్తకు ముందుగా వచ్చేలాగా చూస్తాము. ఆ నియోజకవర్గాల్లో ఆ గ్రామాల్లో కార్యకర్తలే చాలా కీలకంగా వివరించాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. సో మొత్తానికి పార్లమెంటు ఎన్నికలు ఎజెండాగా ఇవాళ ఈ పిసిసి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఇక చైర్మన్లకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్ల విషయం పైన కూడా ఏఐసిసి నోటీసులు కూడా ఉంది. మొదటి దశగా కొన్ని ఇస్తాం, తర్వాత పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎవరు ఎంత మేరకు పనిచేశారు, ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంటుందో అనే దాన్ని బట్టి కూడా మిగిలిన పదవులను కూడా కట్టబెడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో జరిగిన అంశం ఒకటి, అంటే వాళ్ళు అక్కడ లోపల చర్చించిన అంశాలు ఇవి, కానీ బయట మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు మరికొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కూడా కొంతమంది నేతలు స్పోక్స్ పర్సన్స్ బయటకు వచ్చి కూడా వాటిని ఖండించడం జరిగింది. సో మొత్తానికైతే పార్లమెంటు అంశం పైన, పార్లమెంటు ఎన్నికల ఎజెండా అంశాలు, అదేవిధంగా కార్పొరేషన్ సంబంధించిన పదవుల పంపకం సంబంధించిన అంశం పైననే ఎక్కువగా చర్చ జరిగినట్లు తెలుస్తుంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాజు.